నిరుపయోగమైన వస్తువులతో అద్భుతమైన వస్తువులను తయారు చేయవచ్చని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చాలామంది ఔట్సైక్లు నిరూపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పిఎస్ గిరీష, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర రెడ్డి తదితరులున్నారు. చక్కటి ఉదాహరణ, చాలా చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కటి కూడా అభినందించదగ్గా రీతిలో ఉన్నాయి. ఈ బహుమతి ప్రదానానికి సంబంధించి నేను కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ఎవరూ కలిసి మొదటి బహుమతిగా సిరంజ్ బాటిల్స్తో తయారు చేసినటువంటి వినాయక స్వామి విగ్రహానికి మొదటి మాధవ్యాజీ హై స్కూల్ వేదిక ప్రథమ బహుమతిని ఇవ్వటం జరిగింది. రెండవది అక్కడ హ్యాంగింగ్ పాట్స్ ప్రభు ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంబంధించిన వాళ్ళకి రెండవ బహుమతి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.